పొద్దున షూటింగ్ వర్షం పోస్ట్ పోన్ మళ్ళా పెట్టారు మళ్ళా షూటింగ్ పెట్టుకున్నాం లొకేషన్ దొరకల ఇది కూడా మిస్ అనుకుంటున్నా కట్ చేస్తే నెక్స్ట్ నైట్ షూటింగ్ షెడ్యూల్ మార్చాం పొద్దున కాదు నైట్ పెట్టుకుందాం డోలారీదని అనేసి ఇక్కడ నుండి జీప్ సుమో వేసుకొని వెళ్ళాం ఆర్డీఓ వాళ్ళు పట్టుకున్నారు వాళ్ళకేదో లైసెన్స్లో ఏదో లేదు ఇక వీళ్ళకి ఫోన్ చేసాం ఏందిరా రాకేష్ మాస్తో అన్ని దరిద్రాలే అదే కదా ఏమైంది ఏమైందంటే ఇది డ్యాన్సర్స్ అంతా బేగంపేట ఎయిర్పోర్ట్లో ఆ ఫ్లైట్ ల్యాండ్ అయ్యే ప్లేస్లో అక్కడ నుంచొని చూస్తున్నాం ఏందిరా ఈ పరిస్థితిని కట్ చేస్తే వాళ్ళు బండ్లు రెడీ చేశారు లొకేషన్కి వెళ్ళిపోయాం నైట్ ఫస్ట్ షాట్ అని విజులు నిన్నలా మొన్నలా లేదురా ఇవాళ అన్నిటికి అంతటా తొందర అమ్మాయిలు సిగరెట్ తాగుతుంటారు ఆ షాట్ పెట్టా అంటే బాయ్స్ కన్నా గర్ల్స్ అప్పట్లో అప్పట్లోనే నేను అది ఆలోచించాం ఆ సాంగ్కి సో అప్పుడు సునీల్కి యాక్సిడెంట్ అయ్యి మొత్తం పార్ట్ అంతా కళ్ళు అంతా మూసుకుపోయి ఈ చెయ్యి బ్యాండేజ్ అయిపోయి కట్టుకొని కూర్చో ఉన్నాడు ఆ సాంగ్లో అంతా సునీల్ వెనక భాగమే ఉంటుంది ముందరది క్లోజ్లు ఏమి ఉండవు పాపం సునీల్ కూడా వచ్చి ప్రాక్టీస్ చేశాడు అతనికి ఆ వర్షంలో యాక్సిడెంట్ అయింది కుక్కుట్పల్లిలో ఇన్ని దరిద్రాలు జరిగాయి సో సాంగ్ ఫస్ట్ డే దిగ్విజయంగా అయింది నేను సార్ ఫుల్ హ్యాపీ నెక్స్ట్ డే నెక్స్ట్ డే నెక్స్ట్ డే నెక్స్ట్ డే బొటానికల్ గార్డెన్ లాస్ట్ లవ్ సింబల్ బెలూన్స్ పెట్టి టైం ఉంటే అదే పనిగా మాటలతోనే సరిపెట్టే లేకుంటే ఐఆమ్ సారీ అని నన్నన్నా నిన్నే ఆ షాట్లు అన్నీ తీస్తూ ఉంటే కెమెరామ్యాను స్టడీ క్యాంప్ ప్రసాద్ గారు వెను అల్టిమేట్ వెను అలా 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 రామోజీరావు ఫిలిం సిటీలోకి వెళ్ళిపోయాం మళ్ళీ ఆ సాంగ్ తీసుకొని అక్కడికి ఎండ్ చేసాం ఈ సాంగ్ ఎడిటింగ్ పెట్టాం ఎడిటింగ్ అయిపోయింది కృష్ణవంశీ తమ్మారెడ్డి భరద్వాజ ఫస్ట్ యావిడు శబ్దాలయ థియేటర్ మల్లిమాల వాళ్ళది అక్కడే ఎడిటింగ్ జరిగింది అంతకుముందంతా స్టీమ్ బ్యాగ్లో చేసేవాళ్ళం ఫిలిం అంతా తీసి భుజాన వేసుకునేవాళ్ళం ఇప్పుడు అంతా ఎడిటింగ్ అంటే యావిడ్ వచ్చేసిన తర్వాత ఫిలిం ఏముండదు కదా సో దాంట్లో చేసిన తర్వాత వాళ్ళు చూసి ఎవరు బాంబే మాస్టర్ చేశారా అద్భుతంగా ఉందండి కృష్ణవంశీ తమ్మారెడ్డి భరద్వాజ డైరెక్టర్ ఈ ఎడిటర్స్ కాదు లోకల్ మాస్టర్ రాకేష్ మాస్టర్ మార్తేండయ్య ఎడిటర్స్ పెద్ద ఎడిటర్ అది వేణు సార్ దృష్టికి వెళ్ళిపోయింది కార్ వేసుకుని వచ్చి కార్ ఎక్కడ మళ్ళీ ఒక హోటల్కి వెళ్ళాం సూపర్ మాస్టర్ సార్ థ్యాంక్ యూ మీరు ఇచ్చిన దాన్ని ఈరోజుతో ఇడిపోదాం అనుకున్నారు కదా మనం ఇడిపోమని మీరే అన్నారు సంతోషం సినిమా కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నాను ఒక వారం తర్వాత మళ్ళీ కారు వచ్చింది బోరుగా ఉందమ్మా చెప్పండి నాకు చాలా ఆనందంగా ఉంది చెప్పాలండి చెప్పండి ఫిలిం సిటీకి కారు మాస్టర్ గారు హీరో గారు రమ్మన్నారు అంటే నాకంటూ ఒక కారు రామోజీరావు ఫిలిం సిటీలో ఎంటర్ అవ్వాలనేది నా డ్రీము ఇవన్నీ తీరిపోయింది వేణు సార్ తీర్చేశాడు మా నాన్న కూడా తీసుకెళ్ళి చూపించా సాంగ్కి మా నాన్నే దగ్గర ఉన్నాడు సో నేరుకి వెళ్ళిన తర్వాత ముందు భోంచేద్దాం అన్నాడు నా కోసం వెయిటింగ్ ఆయన భోజనం చేశాం లండన్ సిటీ లాగా అది సెట్ వేసి ఉంటారు మొత్తం ఫారెన్ సెట్ లాన్లో కూర్చొని చక్కగా పడుకున్నాడు టేప్ రికార్డ్ పెట్టి సాంగ్ అన్నాడు సాంగ్ ఎలా ఉంది గురుగారు సూపర్గా ఉంది డ్యాన్స్కి అదిరిపోద్ది ఇది రాజసుందరంకి బాగుంటుంది రాజసుందరం కన్నా మీరే చేస్తున్నారు ఒకటి లారెన్స్ కట్ మీరు చేశారు ఇప్పుడు మళ్ళా రామనాయుడు అంకుల్ రాజసుందరం అన్నాడు కదా ఇది మీరే చేస్తున్నారు ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం
ఏం సాంగ్ అది ప్రాక్టీస్ స్టార్ట్ చేశా స్టార్ట్ చేసేసి రెడీ యుద్ధానికి కావాలనే రామానాయుడు స్టూడియోలో సెట్ చేశాడు నువ్వు ఎవరో రాకేష్ అనేవాడిని పెట్టుకొని నువ్వు సాంగ్ చేస్తే నీకు బిజినెస్ కాదు ఒక టవల్ వేసి సన్మానం చేయి ఒక 10,000 అన్నం పెట్టు సరిపోద్ది మీ గురువుకి అన్నాడు అది ఆయన మైండ్లో ఉంది అక్కడే రామనాయుడు స్టూడియోలోనే సెట్ చేశాడు రామనాయుడు అంకుల్ అంకుల్ రండి అన్నాడు ఏది ఎస్వి కృష్ణారెడ్డి బీగో మళ్ళీ అందరూ బ్యాచ్ బ్యాచ్ పిలిపించాడు పిలిపించి రామనాయుడు గారు క్లాప్ కొట్టారు సునారే సున్నారే ప్రేమిస్తే ప్రేమిస్తానే కౌగిస్తే కార్గిల్ వారేలే గుర్తుందా సాంగ్ డ్యాన్సర్స్ అంగామా సెట్టు ఫస్ట్ టైం సెట్ ఫ్లోర్లో సెట్ వేసి నేను చేయడం లైటింగ్ సోర్స్ అబ్బో అసలు రామనాయుడు గారు ఎవరి మాస్టర్ బాంబే మాస్టర్ అంకుల్ నా గురువు రాకేష్ మాస్టర్ ఈయనే అచ్చా బాగా చేస్తున్నాడే మా దాంట్లో కూడా చేపిద్దాం అది అక్కడి నుంచి నాకు తిరుగు ఆ సాంగ్స్ అయిపోయినాయి సినిమా సంజయ్ థియేటర్ క్రాస్ రోడ్లో వేణు సార్ మళ్ళా కారు పంపించి థియేటర్లో కూర్చొని చూస్తే విజువల్స్ ఇక్కడేమనిపిస్తే అక్కడ ఇక్కడేమనిపిస్తే ఇక్కడేమనిపిస్తే అంటాడు కదా అసలు వేణు సార్ ఎంత హ్యాపీ అంటే ఆయన హీరో అవ్వకముందు మేమిద్దరం కలిసి థియేటర్లకు బైకులు వెళ్ళి సినిమాలు చూసేవాళ్ళం జూనియర్ ఎన్టీఆర్ది వెంకటేష్ బాబుది ఇలా మనం కూడా మన థియేటర్లు మనం కూడా ఉండాలి